అరే సీనన్న వండి కొన్నారా దావత్ అడుగుదాం సీనన్న బుక్ చేద్దాం కదా రాయల్ ఎన్ఫీల్డ్ బండి రా 2 లక్షలు ఉంటాయి ఆర బండికి 20,000 అన్న దావత్ చెడియాలి రా అయ్యాల అరే సీనన్న ఫోన్ చేయన్నారా అవు అన్ననే అంటాను అడుగుదాం ఫోన్ మరి బండి కొన్నావు దావతేదన్న కనీసం 20,000 అన్న దావత్ ఇవ్వాలి అరే నాకు 20,000 అమ్మతో పెట్రోల్ కొట్టించుకున్నాను పైసలు లేవు అంటే టైం ఇచ్చినా అరే 2 లక్షలు కావాలంటే అప్పు తీసుకోకుండా రా ఇప్పుడైతే నాకు లేవు బండి దావత్ ఇవ్వకుంటే సరే మేము ఇప్పుడు అరేంజ్ చేస్తాం తర్వాత మళ్ళీ మాకు ఇస్తావా ఇస్తారా బరోబర్ ఇస్తాం పైసలు మనమే పెట్టుకోమన్నారు కదా అరేంజ్ చేద్దాంరా మరి నేను అదే ఆలోచిస్తాను అన్న ఏంద్రా సీరన్న బండి కొన్నాడుగా దావత్ ఇస్తా అన్నాడు పైసలు మనని ఇప్పుడు అరేంజ్ చేసుకోమన్నాడు తర్వాత అన్న మనకి ఇస్తాడు అయితే ఆ పైసలు నేను అరేంజ్ చేస్తా కానీ మళ్ళీ నాకు ఏమని చెప్పు సరే రా ఇప్పిద్దాం సరే దావత్ బాబు ఓకే రైట్ అబ్బా వీళ్ళు నాకు తెలియకుండా ఎక్కడ దావత్ పోతారు నా తెలియకుండా పోతారా వీడు ఏ ఆగు రాలే నేను కూడా వస్తాను ఆగు రాలే అరే ఈ మామకైతే తెలుసా మనం దావత్ కూతున్నాం అని ప్రతిదానికి వస్తాడు అంతేరా మామకి మనం ఏ దావత్ తీసుకున్నా వస్తానో తెలిసిపోతుంది రానీరా నా బండి కొనుక్కోవడానికి పైసలు ఇచ్చింది ఆ మామే మనం కూడా వంట చేయడానికి సూపర్ పని చేస్తారా మస్తు వండుతాడు వంట అన్న ఇక్కడ ఏం కాపినావన్నా ఆల్రెడీ చికెన్ తీసుకున్నాగా మనం ఎట్లా దావత్కే పోతానం కారా దావత్ కాడ దారి పైస కాడ కొన్ని పోతాం అరే తీసుకొని రా బాయ్ మనకే ఎక్కువ చికెన్ అవుతుంది మనం కడుపు నిండా తినచ్చు కార్ల గోర్ల మందరి ఇరికిచ్చినాడు ఇరికిచ్చిన గిద్ద మంది నడవంతా బిక్కత్తాంది గడవ బండి ఉండదు ఆడైతే పోయి కూర్చుంటా కొంచేపు Thank you.
అవా తక్కువ రేట్ అని ఎర్రుల్లగడలు తెచ్చారు కళ్ళని మంట పడుతున్నాయి. అరే అడిలిగా ఉల్లిగడ్డ కట్ట మీద కొట్టేస్తారా ఒక అందరావి కొట్టాలి ఎప్పుడో గుమ్మట పోతా చెప్పేకున్నానా అత్త కోపం ఎందుకురా బాయ్ కొంచెం మెల్లకపోయి రాదురా నీ అవ్వ నా 500 వేని ఉత్తా ఇయ్యకపోయినా అయిపో పీకే. బాగూరం కాకలైతే ఏ ముసలోడా ఇంకేం సేపు పడతావా నీ కూర. అరే దీంతో పాటు నేను కూడా ఉడకని రాలా అన్నరే పడుతుంది ఓడ పని చేస్తాడా ఓడు అడివే నీటి వేడు నేను ఒక్కనే కట్టబడి కూర ఆడతానా. అన్నా దావత్ పైసలు అయితే ఎల్లుండి కావాలి అరేంజ్ అయ్యి ప్లీజ్ మామా ఎల్లుండి నేను వెళ్తాయిరా ఇద్దాం దీని అన్నా గివాని పోని అన్న 500 అయితే నాకు ఇయ్యన్న ఇట్లుంటది మామా మరి